నార్థులు అందరెట్లు మంచిగునరా గిదబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం నేను మీ వైష్ణవి ఇగ శురు చేద్దామా మన ముచ్చట్లు ఇగో గిది ఏ నెలులా అని అడిగితే తక్కువ జూలై అని చెప్తారులే కానీ నేను అంటున్నది మన తెలుగులా ఏ మాసం అదేనులా ఆషాఢ మాసం అండ్లా నిన్న ఐతారం ఎట్లుంటుంది మరి అరే ఇంకా ఎరకైత లేదులే అయ్యో రామ మాసం అంటనే బోనాలు అండ్లా ఐతారం నాడు ఇంకా జోరెట్లుంటుంది మరి పది దినాల సంధి మన పట్నంలా పెద్ద బోనాలు జోరుగా సాగుతున్నాయుల్లా గా ముచ్చట్లను ఈరోజు చెప్పుకుంటున్నాం అన్నట్లు ఇప్పుడు జిల్లాలల్లా పల్లెలల్ల కూడా ఊర్ల పండుగలు పోషమ్మ మైసమ్మ పోలేరమ్మ పండుగలు బోనాల పండుగలను జోరుగా చేసుకుంటున్నారులా ఏ పల్లెకు పోయినా డప్పుల సప్పుళ్ళు పోతరాజుల ఆటలు శివసత్తుల విన్యాసాలు మీద బోనాలతోటి అమ్మ లక్కలు ఇగో గివేగా అనిపిస్తున్నాయి గందుకే మన తెలంగాణ సాంప్రదాయం ఆచారాల గీ బోనాలకు చాలా పెద్ద ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇగో గజ్వేల్ పట్టణంలో ఉన్న మాంకాళి అమ్మవారి బోనాల పండుగల పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు సికింద్రాబాద్ లష్కర్ కాడ ఇంకో మాజీ మంత్రి శ్రీనివాసాల సార్లు వచ్చి నెత్తి మీద బోనం ఎత్తి మొక్కులు తీసుకున్నారు అన్నట్లు ఇక ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అలా జాగాలలో జరుగుతున్న జాతరలకు పోయి బోనాలు అన్నట్లు మరి మీరు కూడా మీ ఊర్లనో మీ గల్లీలలో ఉండే అమ్మోరు తల్లికి గుడికి పోయి మంచిగా మొక్కుకోండి రోజు ఆషాఢ బోనాల్లో భాగంగా మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన మాంకాలమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం గంజాయి 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 అరే పల్లె నుంచి పట్నం దాకా యాడ చూడు గిదే ముచ్చటింపిస్తుంది ఒకప్పుడు పోరగాలు సిగరెట్ తందుకు కూడా భయపడేటోళ్ళు అసొంటిది గియాల రేపు యాడ పడితే ఆడ గంజాయి తాగుతున్నారులా ఇట్లా గంజాయి గుంజిన తర్వాత నిషా నశాలానికి ఎక్కుతది ఇక మనోడు తిక్క ఏషాలు ఎత్తడు షురు ఎత్తాడు ఈ మధ్య గంజాయి తాగిన మత్తుల చాలా మంది పూరలు రోడ్ల మీద కచ్చి లొల్లి లొల్లి వేసుడు డాన్సులు వేసుడు బండ్ల మీద ఓయేటోళ్లను ఆపి పైసలు గుంజుకునుడు ఇయ్యకపోతే దాడులు చేసుడు ఇగో గిట్లనే నడుపుతుల్లా మరి మన పోలీసు వాళ్ళు కూడా గీ గంజాయి పని పట్టేటందుకు చాలా తిప్పలే పడుతురు కింతకు ముందు గీ గంజాయి పట్టణంలోనో పట్టణం చుట్టుపక్కల ఊర్లలోనూ దొరికేదుల్లా కానీ ఇప్పుడు జిల్లాలల్లో చిన్న చిన్న పల్లెల గూడగా వాకింది అరే ఊర్లో ఉండే పోరగాళ్ళు కూడా ఊరవతల పోయి పొలాల కాడనో గుట్టల కాడనో ఊసోండి గీ గంజాయి గుప్ప గుప్పమంటూ ఊదుతురనుకోరి రోజు పోలీసు వాళ్ళు యానవ్వ జాగాల గీ గంజాయిని పట్టుకుంటున్నారులా ఇగో నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడల ముప్పై ఐదు లక్షల నూట నలభై కిలోల గంజాయిని పట్టుకున్నారు మన పోలీసు వాళ్ళు కరీంనగర్ కాడ ఓ పూరడు బండి డిక్కీల తీసుకుపోతున్న గంజాయిని వట్టుకున్నారు మొన్న ఆదిలాబాద్ లో కూడా గిట్లనే ఊళ్ళకు తీసుకుపోదలిగి దాచిన గంజాయిని పట్టుకున్నారట ఎంత పట్టుకున్నా గాని గంజాయి పొట్లాలు మాత్రం గుట్టాల గుట్టలు దొరుకుతున్నాయుల్లా అన్ని పోలీసు వాళ్ళే చూసుకుంటారులే అని అనుకోకూర్రి మీరు కూడా మీ పోరగాళ్ళ మీద కొంచెం నజరయ్యిండ్రుల్లా ప్రభుత్వం అనేది మనకి చాలా డ్రగ్స్ గా వెళ్తున్నామండి ఆల్రెడీ కూడా టౌన్లో మనము లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి స్పెషల్ డ్రైవ్ వచ్చేయడం జరిగింది సుమారు పదిహేను మంది కన్స్యూమర్స్ వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము పెడ్లర్స్ వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్నా ఎక్కడైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారని చెప్పి ఉన్నా కూడా ఎంబటే మాకు హండ్రెడ్కి కాల్ చేయండి లేకపోతే మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్డిపి నా నెంబర్కైనా కాల్ చేయండి డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ కన్జంప్షన్ ఆల్సో ఇస్ అ క్రైమ్ అండి ఎక్కడ కూడా కన్స్యూమ్ చేస్తే మాకు చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోలేము అనే ఉద్దేశంలో ఉండొద్దు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పాస్ ఆన్ చేయండి వీవిల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఒకవేళ వాళ్ళు చాలా అడిక్ట్ అయితే కూడా వాళ్ళకి రిహాబిటేషన్ ప్రకారం కూడా మనం ఎక్కడ చిటియాల్లో ఆల్రెడీ ఒక సెంటర్ ఐడెంటిఫై చేసాం సో రిహాబిటేషన్ పరంగా కూడా ఏమైనా ఉంటా కూడా మేము మా పోలీస్ సార్ నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది ఆ డిస్టిక్ అడ్మిషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తా అని మాటిచ్చిందిలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు నలుగురు పరారీలో ఉన్నారు వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకోనికి వెతుకుత చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ ఈ నేమ్ ఈజ్ బుక్యా రాము ఇతనికి రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి ఇతను పార్కొని చూస్తే ఇతని వల్ల కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళని కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పట్టుకుంటాం వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వర్కౌట్ అవుతున్నది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద పీడియాక్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్ నునావత్ మంచ్యా నాయక్ ఆమ్గోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్ వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్ అమెరికా పోని మీ ఇంట్లో పోరగాల్లో మీ ఇంటి దగ్గర దగ్గరున్నోళ్ళో మీ చుట్టాలో లేకుంటే మీకు వాళ్ళు ఎవరైనా అమెరికా వయ్యొచ్చినోళ్ళు ఉన్నారా ఏ ఏడుగా అమెరికా ముచ్చటెందుకు అంటుర్లే ఏం లేదులా అమెరికాలున్న న్యూయార్క్ కాడ టైమ్ స్క్వేర్ అనే చౌరస్తావు ఉంటదట ఇగో గాడ పెద్ద పెద్ద అద్దాల మేడలుంటాయి గా మేడల మీద సినిమాలలో ఉండే తెరలుంటాయి అన్నట్లు గవిటి మీద రంగురంగుల లైట్లతోటి రకరకాల కంపెనీలు ప్రచారం చేస్తాయి అన్నట్లు గదేనుల్లా వీడియోలతోటి యాడ్లు అత్తాయి అన్నట్లు ఆడ టైమ్ స్క్వేర్ చాలా పతార ఉందిల్లో ఆడున్నోళ్లే కాదు దునియా యాడికెళ్ళి గీ దేశంకు వచ్చినా ఆడికి పోయి ఓ గంట సేపు ఉంటారంటే చూడురి మరి ఇగో అచ్చం గసొంటి మేడనే మన పట్టణంలా కూడా కడుతున్నుల్లో పట్నంలో ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద దందాల ఆఫీసర్లన్నీ గీడున్న హైటెక్ సిటీ రాయదుర్గం కాడ ఉంటాయి కదా ఇగో గీడ ఇప్పటికే పెద్ద పెద్ద అద్దాల మేడల కూడా ఉన్నాయి చీకటి పడ్డాక ఆడికి పోతే తీర్ తీర్ల లైట్లతోటి జిగేల్ జిగేల్ అంటదన్నట్లు ఇగో గందుకే మనకాడ టీ స్క్వేర్ అనే పేరుతోటి గీడనే అద్దాల బిల్డింగ్లు కూడా కడతారట గిందుకోసం సర్కారు జీవగుణంగా ఇచ్చిందట అచ్చం న్యూయార్క్లో ఉన్నట్లు గీడగూడంగా టీ స్క్వేర్ గట్టియాలి ఎవరన్నా ఉంటే అచ్చ నెల తొమ్మిదో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోండి అని ప్రకటన కూడా విడుదల చేసింది ఇగో బిల్డింగ్ మీద వీడియోలతోటి ప్రచారం చేసుకునేదే గాదుల్లో బిల్డింగ్ లోపల మీటింగ్లు పెట్టుకునేటందుకు ఈవెంట్లు చేసుకునేటందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట కానీ రాను రాను మన పట్నం అందాలకు పుట్టినీలుగా మారుతున్నట్టుల్లో ఇక హైటెక్ సిటీ రాయదుర్గం ఏరియాలో అయితే ఊహ కందని తీరుగా జిగేల్ జిగేల్ మంటది పోండ్రి అమెరికా గా టైమ్ స్క్వేర్ చూసే భాగ్యం అందరం కొన్ని దినాలు ఆగినమంటే చాలు మన పట్నంలోనే చూడొచ్చులా ఇగో గా మంత్రి నాకు బాగా తెలుసు ఏ గా పెద్ద ఆఫీసరు నేను రోజు కలిసి షాయి తాగుతాం వాళ్ళతోని చెప్పి నీకు సర్కార్ ఆఫీసులో మంచి ఉద్యోగం ఇప్పిస్తా అని మాయ మాటలు చెప్పి దండుగా పైసలు గుంజేటోళ్ళను చూసినాం ఏ గా బ్యాంకు సారు మా ఇంటి పక్కనే ఉంటాడు నీకు ఓ పది లక్షల లోన్ ఇప్పిస్తా కాకపోతే కొంచెం చెయ్యి దడపాలి గదేనుల్లా గా సారుకి కొంచెం చదివియ్యాలి అని టోకరా ఇచ్చిన వాళ్ళను గుణంగా చూసినాం మనం ఇగో గసంటి మోసమే మన పట్నంలో కూడా జరిగిందిలా మన పట్నంలో ఉన్న జూబ్లీ హిల్స్ ల గిగ్లెస్ అనే ఐటీ కంపెనీల ఎందక్క పన్నెండు వందల మంది ఇంజనీర్లను ఉద్యోగులకేచి తీసుకొని మూడు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వకుండా బోర్డు తిప్పేసిందట ఈడ ఇంకోటి ట్విస్ట్ ఏందంటే ఉద్యోగాలు ఇప్పించే బ్రోకర్ కంపెనీ ఒకటి కొంతమంది నిరుద్యోగులను బుట్టలు వేసుకొని ఇగో ఈ గిగ్లిస్ అనే మంచి కంపెనీలా ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి తాలి నుంచి రెండు లక్షలు తీసుకొని మొత్తం మీద ఇరవై నాలుగు కోట్ల వసూలు చేసినట్ల్లో గీలా మాటలు నమ్మి పైసలు ఇచ్చిన నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇచ్చినట్లు లెటరు ఐడి కార్డులు కూడా ఇచ్చిరట కంపెనీలా జాయిన్ చేసినాక మూడు నెలలు పనులు కూడా వేయించుకున్నారట కానీ ఇంతవరకు ఒవ్వలకి కూడా ఒక్క పైసంగా జీతం ఇవ్వలేదట ఎప్పుడు అడిగినా రెండు రోజుల ఇస్తాం ఇగో ఇప్పుడు ఇత్తం మాపిత్తాం అనుకుంటా మెసేజ్లు పెడుతున్నారట కానీ జీతం మాత్రం ఇస్తలేడట అరే గిదేందుల్లా అని గిన్ని నెలల సంధి మాకు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా అని కొంతమంది లొల్లి వేసుడు శురు చేసిరట అరే లొల్లేందుకు మనం మనం కూసుందామని కంపెనీ ఓనరు రవిచంద్రారెడ్డి ఇంటికి పిలిచిండట ఇగో గా ఇంట్లో ఏం మాట్లాడుకున్నారు ఏం లొల్లి అయిందో తెలియదు కానీ రవిచంద్రారెడ్డి ఇంటికొచ్చిన ఎనిమిది మంది ఉద్యోగులు ఆయనను కార్లను ఎక్కించుకొని యాడికో పోయిండ్రట చీకట్ అయినా గానీ రవిచంద్రారెడ్డి ఇంటికి రాకపోయేసరికి అలా అమ్మ పోలీసులకు ఫోన్ చేసి సారు నా కొడుకును కిడ్నాప్ చేసి తీసుకుపోయిండ్రు మీరే కాపాడుండ్రి అని వేడుకుందట అరే గిదేం కాదరో అని రంగంలోకి దిగిన పోలీసు రెండు మూడు గంటలనే గాలు యాడున్నది కనిపెట్టి అందరిని పట్టుకున్నారు కానీ గీడ ఇంకో ముచ్చట ఏంటంటే చల్ మేము ఒవ్వలను కిడ్నాప్ చేయలేదు ఉద్యోగాల కోసం పైసలు తీసుకున్నాడు మూడు నెలల నుంచి జీతాలు గుణంగా లేవు మేము ఆటి గురించి గట్టిగా అడిగితే ఇంటికి రమ్మని పిలిచి గీ డ్రామా ఆడుతుంది అని ఉద్యోగులు ఇక గిండ్ల ఎవ్వరిది నిజమో ఎవరిది అబద్ధమో పోలీసులేదేల్చారనుకోర్రి కానీ ప్రైవేటు ఉద్యోగం కోసం గన్నిగనం పైసలు ఇచ్చుడు జీతాలు లేకుండా నెలల కమాన నౌకరీ చేసుడు విచిత్రమే కదా అనులా అవు ఓ సార్లు గాలందరికీ జీతాలు ఇప్పించి గాలు గట్టిన పైసలు కూడా వాపస్ వచ్చే ఈకమతి వేయుండ్రి జరా గప్పట్ల సర్కారు ఇచ్చే గొర్రెల కోసం పైసలు కట్టిన గొర్రె కుమ్మర్లందరికీ శుభవార్త చెప్పిద్దులా సర్కారు అవునులా మీరింటున్నది నిజమే ఏం లేదబ్బా బీఆర్ఎస్ సర్కారు ఉన్న టైంలో గొర్ల కుమ్మర్లకు పని కల్పించేటందుకు రాష్ట్రంలో గొర్రెల జనాభాను బాగా వేంచాలి గట్లయితే దేశం మొత్తంకు మరమే గొర్రె తుణ్కలను సప్లై చేసే లెవెల్కు పోతామని ఈ గొర్రెల పంపిణీ ప్రోగ్రాం పెట్టింది కదా రాష్ట్రంలో ఉన్న గొర్ల కుమ్మర్ల నుంచి అప్లికేషన్లు తీసుకుంటే ఎందక్క ఏడు లక్షల యాభై వేల మంది దరఖాస్తులు చేసుకున్నారంట అయితే ఒక్కొక్కరుకు ఇచ్చే గొర్ల రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు గిండకెళ్ళి ఓ చారణ భాగం మీరు కట్టుండ్రి మిగతా బారణ పైసం మేము కలిపి గా గొర్లను తెచ్చి ఇస్తామని చెప్పింది సర్కారు మొదట్లో ఈ స్కీమ్ నడిపిన సర్కారు ఓ నాలుగు లక్షల మందికి గొర్లు ఇచ్చింది కానీ గల్లెపెట్టెల పైసలు ఖాళీ అయ్యేసరికి ఇంకా మూడున్నర లక్షల మందిని అట్లనే ఇక అప్పటి సంధి ఇటు గొర్లు రాక అటు డీడీ గడిన పైసలు రాక గొర్ల కుమ్మర్లు లాభోదీవోం అంటూ మొత్తుకునుడే ఉన్నారు ఇ ఇప్పుడు షెయ్యి గుర్తోలు కుర్షీల కూసున్నాక గాలు గట్టిన డీడీలు ఆళ్ళకే వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట సర్కారు దగ్గరున్న నలభై ఐదు వేల డీడీలను వాపస్ చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చిందనమాట అంతేకాదుల్లో అందుకోసం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసిందట సరే గాని మరి పాపం గొర్ల కుమ్మర్లకు గొర్రె పంపిణీ కదా బంద్ చేసినట్టేనా అని అడుగుతురులే అట్లేం చెయ్యారో సర్కార్ గొనిచ్చుడు కాదు గొర్ల కుమ్మర్లే అందుకు నచ్చిన తాన గొనుక్కోవాలే ఎవరైతే అమ్మిండ్రో అలకు శారణ మందం పైసలు ఎత్తే చాలు మిగతా బారణ పైసలు సర్కారు ఇచ్చేటట్లు కొత్త ఆలోచన ఎత్తుందట కానీ సర్కారు పబ్లిక్కు పైసలు ఈయంగా చూసినాం కానీ పబ్లిక్కే ఉల్టా సర్కారు పైసలు కట్టి ఏళ్ళ కామానా ఎదురు చూసిన ముచ్చట మన కానే బా వజ్రాలు వైడూర్యాలు రత్నాలు ముత్యాలు కెంపులు బంగారు ఆభరణాలు ఎండి సామాన్లు గంపల నిండా బంగారం నాణేలు ఓ ఎన్నని చెప్పాలే ఏమని చెప్పాలే వాటిని చూస్తే కళ్ళు జిగేలు మంటయుల్లా ఇగో ఓ రెండు రోజుల సంధి ఏ టీవీలో చూసినా ఏ పేపరు చదివినా ఇగో గిదే ముతటి ఇన్పిస్తున్నాయి అవు మీరు అనుకుంటున్నది నిజమేనులా గదే మన పూరి జగన్నాథుడి గుడికాడున్న నిధుల గురించే మాట్లాడుతున్నాం అన్నట్లు ఈ గుడి కట్టేటప్పుడు కట్టిన తర్వాత గప్పుడుండే పెద్ద పెద్ద రాజులు చక్రవర్తులు ఈడుండే స్వామిని దర్శించుకొని ఎన్నో విలువైన కానుకలు సమర్పించుకున్నారట అగో గసంటి కానుకలన్నీ గుడికాడనే కాడనే భూమిల ఓ రూమ్ల గట్టి కట్టి అండ్ల భద్రంగా దాసినట్టుల్లో ఇగో గా రూమ్లకూ ఎవలు పోకుండా రకరకాల తాళాలు ఏసుడు నాగబంధాలు అమర్షుడు మనం చూసినాం అయితే మొదట్ల మూడేళ్లకోసారి గీ అర్ల పోయి ఆడున్న నిధులను లెక్కబెట్టి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని లెక్క రాసి మళ్ళా తాళాలు వేసేటోళ్ళట కానీ ఏమైందో ఏమో కానీ ఎందక్క నలభై ఏండ్ల సంధి గా రూములకు ఎవ్వరు ఓదట నిధిని గుణంగా లెక్క పెట్టడం లేదట ఇక గీ ముచ్చట మీద ఎవళ్ళొల్లి ఆలదను ఇన్నేళ్లకు మళ్ళాగా అర్లను తెరిచి గాడున్న నిధిని లెక్క పెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకొని గుడోళ్లను ఆడున్న సర్కారులను పోలీసులను గుడితోటి సంబంధం ఉన్నోళ్ళ అందరితోటి మాట్లాడి ఒక కమిటీని వేసిందుల్లా అందరూ మాట్లాడి గీ ఐతారం అంటే నిన్ననే గా అర్లను తెరిచిండ్రు తెరచుడంటే మన ఇంటికాడ రూమ్కు తాళం తీసి లోపలికి పోయినట్లు కాదు లో గా అర్లకు నాగబంధం ఉంది అర్లల లోపల కుప్పల కుప్పల పాములు ఉన్నాయి అనుకోర్రి గా అర్లకు తాళం తీసుడే గాదుల్లో లోపలికి పోయి గా నిధులను బయటకు తెచ్చుడు అంత ఈజీ కాదని అందరు అన్నారు కాబట్టి సర్కారు కూడా గట్లనే ఏర్పాటు చేసిందన్నట్లు పాములను వట్టేటోళ్ళు డాక్టర్లు అంబులెన్సులను లాయర్లను పంతులను వందల మంది పోలీసు ఓ ఒక్కటేంది తీర్ తీర్ల ఏర్పాటు చేసింది అనుకోరి కానీ అందరు కూడా ఆడికి ఆచారం ప్రకారం బట్టలు తొడుక్కోవాలని ముందే చెప్పిందటుల్లో మొత్తం మీద ఐతారం పగటీలు ఒకటిన్నరకు పదకొండు మంది ముఖ్యమైన గా అర్లకాడికి పోయి తాళాలు తీసిండ్రు మరి లోపలికి పోయాక ఏమైంది ఎంత నిధి దొరికింది ఏంది కథ అని తెలవాలంటే కొన్ని దినాలాగా తప్పదుల్లా రైట్ గియాల మన ముఖ్యమంత్రి రేవంత్ సారు స్పీకర్ ప్రసాద్ సారు మంత్రులు శ్రీధర్ సారు పొన్నం సారు జూపల్లి సారు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరు ఇవాళ్ళ తాళ్ళళ్ళకు పోయిండల్లో ఏంది గీలందరూ కలిసి తాళ్ళళ్ళకు పోయిండ్రా నీకేమైనా ఉందా గీసొంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి పబ్లిక్లా కళ్ళు తాగదలిగి తాళ్ళలకు పోతారని గుస్స అవుతురులే కానీ నేను చెప్తేది పూరాగా ఇనుండ్రులా గాలు తాళ్ళలకు పోయింది కళ్ళు కోసం కాదుల్లో కాటమయ్య రక్షణ కవచం అనే స్కీమును సాల్వ్ చేయదలిగి వయ్యరట ఏం లేదులా గాడున్నోళ్ళు కళ్ళు తీయదలిగి పెద్ద పెద్ద తాటి చెట్లు ఎక్కుతరు టైమ్లా కాలు జారో ఏదో పట్టు తప్పిపోయో కింద పడి జీవిస్తారు కొందరైతే కాలు చేతులు ఇరిగి మంచానికే పరిమితమైతుండ్రు ఇగో గసంటి పరేషాన్ల నుంచి గౌడన్నలను దూరం చేయడానికి షెట్టు ఎక్కేటప్పుడు కాలు జారి కింద పడకుండా కాపాడే ఓ మిషన్ తయారు చేసిరన్నట్టు గా మోపు మిషన్లు గౌడన్నలకు వంచి వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు ఏంది అని చూడదలిగి అందరు కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడున్న తాళ్లకు పోయిండ్రట ఇక గాడ ఉన్న తాటి చెట్ల మీదికి గౌడన్నలను ఎక్కినాక మన సీఎం సారు ముచ్చట పెట్టిండ్రట పాత మోపుకు గిప్పుడు ఇచ్చిన కొత్త మోపుకు ఏమైనా ఉన్నదా లేదా రోజు ఎన్నిసార్లు తాళ్ళెక్కుతారు ఎంత కలు తీస్తారు రోజుకు ఎంత కమాయిస్తారు ఊళ్ళల్లా బెల్ట్ దుకాణాలతోటి మీకేమైనా గిరాకీ దక్కిందా గిట్లా అన్ని ముచ్చట్లను అడిగి తెలుసుకున్నట దంతయాగాదుల్లో మధ్య మధ్యన కళ్ళుల నీళ్ళని కలుపుతారు నీళ్లు కలిపితే పబ్లిక్ గుర్తుపడతారా మరి దావ ఎప్పుడు నీ టీషర్టు మస్తుగా ఉన్నది గిట్లా జోకులు వేసుకుని నవ్విండ్రు కూడా ఇక కొంతమంది గౌడన్నలు సారు మేము షెట్టు పెంచుకునేటందుకు భూమి కావాలి తాళ్ళల్లా తిరగనికే బండ్లు కావాలి కళ్ళు రాని టైంలో ఏదైనా ఆర్థిక సాయం కావాలి గివి కావాలే గవి కావాలే అని అలా బాధలు ఎప్పుకురట మీ గౌడన్న పొన్నం సారును మంత్రిగా చేసినాం ఇంకో గౌడన్న మహేష్ అన్నను ఎమ్మెల్యే చేసినాం ఇంకో గౌడన్న మదనన్నకు కూడా జల్దీనే ఏదో ఒక పోస్ట్ వస్తుంది గిలు మీ మంచి షడల్ చూసుకుంటారు మీరేం రాంది వాడకు అని చెప్పుకొచ్చిండ్రులా చూసారు కదా నుల్లా గిది గిటి గిదబ ముచ్చట కార్యక్రమం మల్లోపారి మరిన్ని ముచ్చట తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకీ శరణార్థులు